వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులను ఖరారు చేయడంతో జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. జనసేనకు ప్రతిష్టాత్మకమైన భీమవరంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని, ప్రజలందరకు శాంతి భద్రతలను అందిస్తూ భీమవరంని అభివృద్ది చేసి చూపిస్తాను అంటున్న భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి రామాంజనేయులతో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేనలో చాలా సందడి నెలకొంది. జనసేనకి ప్రతిష్టాత్మకమైనటువంటి భీమవరంలో అభ్యర్థిని కూడా ఖరారు చేశారు, అధికారికంగా ప్రకటన రావాల్సింది. ఇప్పుడు మన ముందున్నారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు. ఆయన అడిగి మరిన్న చూడండి, మిమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి, ఎలా ఉంది, ఎప్పుడు ప్రకటన వస్తుంది? నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ పిలవడం జరిగింది. పార్టీ ఆఫీస్ పిలిచి మిమ్మల్ని అభ్యర్థిగా సెలెక్ట్ చేస్తున్నాను, మీరు రేపు అధికారికంగా ప్రకటన చేస్తాను, మీరు భీమవరం వెళ్ళి విజయంతో నా దగ్గరకు రావాలి, మీరు విజయంతో వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం, ఎందుకంటే నేను కేంద్రంలోను రాష్ట్రంలోను కీలక పాత్ర వహిస్తాను, భీమవరం అంటే నాకు ఇష్టం, భీమవరంలో నేను ఇల్లు కూడా కట్టుకుంటాను, నివాసం కూడా ఉంటాను, ఈ భీమవరాన్ని అభివృద్ధి చేయటమే నా ధ్యేయం, అభివృద్ధి కోసం నేను శాయశక్తుల కృషి చేస్తాను, నువ్వు విజయంతో రావాలని చెప్పి నన్ను కోరుకోవడం జరిగింది. ఎంతో ఇష్టమైనటువంటి భీమవరంలో రోజుల వ్యవధిలో మీరు జాయిన్ అయిన రోజుల వ్యవధిలో మీ అభ్యర్థులను ఖరారు చేశారు, ఎటువంటి రిజల్ట్ ఉండబోతుంది? ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం, ఎందుకంటే మూడు పార్టీల కలయిక, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఇక్కడ 2019లో జనసేనకి 64,000 ఓట్లు, తెలుగుదేశానికి 54,000 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 68,000 ఓట్లు రావడం జరిగింది. ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అత్యధిక మెజారిటీతో భీమవరం నుంచి జనసేన పార్టీ గెలవటమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన సీట్లు 5 కూడా జనసేన పార్టీ విజయం సాధిస్తుంది. చూసుకుంటే ఇలా ఎక్కువగా మీరు లాండ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తున్నారు, అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు, మీరు వస్తే ఎటువంటి మార్పులు వస్తుంది? నేను గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. అప్పుడు ఒక ప్రశాంతత, ఒక న్యాయం, ధర్మం, నిజాయితీతో పరిపాలన జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నాయకుడే కర్ర పట్టుకుని మచ్చిపూర్లో అద్దాల పగల కొడతాం అనేది అది రాష్ట్ర చరిత్రలో గొప్ప విషయం. నాయకుడు ఎవడో కూడా కర్ర పట్టుకోడు, కార్యకర్తలను ఉపయోగించుకుంటాడు, కానీ నాయకుడే స్వయంగా కర్ర పట్టుకుని అద్దాల పగల కొట్టారంటే, మనుషులు బుర్ర పగల కొట్టారంటే, మరి ఎటువంటి లా అండ్ ఆర్డర్ 5 సంవత్సరాలు జరుగుతుంది మీరే అర్థం చేసుకోవచ్చు. చూసుకుంటే తన అత్యధిక మెజార్టీతో భీమవరంలో నెగ్గి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తానని, అలాగే తన హయాంలో శాంతి భద్రతలను కాపాడుతూ అందరికీ స్నేహితుల్లో ఉంటూ ఇక్కడ మంచి అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు రంజబాబు గారి దగ్గర ఉన్న పరిస్థితి. రంగబాబు మహాన్యూస్ భీమవరం నుంచి.